పెద్ద అపార్ట్మెంట్ల మీద పెద్ద పెద్ద బిల్డింగ్ల మీద ఉండాల్సిన టవర్లు నేల చూపులు చూస్తున్నాయి. ప్రస్తుతం మనం కుకట్పల్లిలో ఉన్నాం. చూడొచ్చు కుకట్పల్లి బస్ స్టాండ్ దగ్గర ఒక మెట్రో పిల్లర్కి టవర్ను అమర్చారు. ప్రధానంగా ఇక్కడ రద్దీగా ఉండే ఏరియా, ప్రజలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఆ నెట్వర్క్ సంబంధించిన మొబైల్స్ కూడా వాడేవాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫ్రీక్వెన్సీ సరిపోక టవర్ని కిందకి దించారని అర్థమవుతుంది. అయితే టోటల్గా హైదరాబాద్లో ఇదే ఫస్ట్ మెట్రో పిల్లర్కి ఒక టవర్ వేయడం అనేది, నెట్వర్క్ సంబంధించిన టవర్ బిగించడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే ప్రతి చోట పిల్లర్స్కి టవర్లు వేసుకుంటూ పోతే ఇంకా పర్యావరణ పరిరక్షణ అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పటికే మనం చాలా జాతులు చెందిన పక్షులను మనం చూడలేని పరిస్థితి. ఈ టవర్ల వల్ల, ఈ ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల పక్షులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెట్రో మధ్యలో ఉన్న డివైడర్స్ కానివ్వండి, పిల్లర్ సంబంధించిన డివైడర్ల మీద మట్టి వేసి మొక్కలను పెంచుతున్నారు. అది అభినందించదగ్గ విషయమే. ఇదే టైంలో ఇలా పిల్లర్స్కి టవర్లను బిగించడం ఎంతవరకు కరెక్టు, ఇది పర్యావరణానికి ఎంతవరకు హాని చేకూరుస్తుంది అనేది మాత్రం చూడాలి. కెమెరామెన్ సురేష్తో శేఖర్, పీడీటీవీ కుకట్పల్లి నుంచి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.